నమస్తే. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు, ఈ ప్రభుత్వంలో విడుదల కార్యక్రమాలు, రిజల్ట్స్ సంబంధించి ఫలితాలు విడుదల తర్వాత నియామక పత్రాల యొక్క ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇచ్చేటువంటి ఫలితాలు నియామక పత్రాల్లో కూడా అనేక అవకతవకలుగా కనిపిస్తోంది. మన కానిస్టేబుల్కి సంబంధించి కొంత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే టీఎస్ఎస్పీ వాళ్ళు మాకు లోపలు తీసుకోవడం లేదని కావచ్చు, తర్వాత డిఎస్సికి సంబంధించి కొంతమంది పారదర్శకంగా ఫలితాలు విడుదల కావడం లేదని కావచ్చు. ఈరోజు అదే టీజీటీకి సంబంధించి మరొక నియామక పత్రానికి సంబంధించి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే హిందీ లాంగ్వేజ్ పండిట్స్కి సంబంధించి వాళ్ళు చదువుకున్నటువంటి విద్యా సంస్థ ఏదైతే ఉందో దాన్ని మా పరిధిలోకి రాదు, ఇది ఎవరికి అఫిలియేటెడ్ కాదంటూ కూడా వాళ్ళ యొక్క వెరిఫికేషన్ని తిరస్కరించబడిందట. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతోని. సో ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరేంటమ్మా? నా పేరు చికిర్షా సార్. నేను విద్వాన్ చేశాను, తర్వాత హెచ్పిటి ట్రైనింగ్ చేశాను. 2018లో నోటిఫికేషన్ పడింది, అప్పుడు ఇది విద్వాన్ చెల్లదు అని చెప్పి నేను ఎంఏ పర్సూయింగ్, అప్పుడు దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ నుంచే పర్సూయింగ్. సో పర్సూయింగ్ కాబట్టి అవ్వలేదు కాబట్టి అప్పుడు నన్ను తీసుకోలేదు. సో అప్పుడు దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుంచి చేసిన వాళ్ళని తీసుకున్నారు. 2020లో రిక్రూట్మెంట్ జరిగినప్పుడు తీసుకున్నారు హిందీ వాళ్ళని. ఇప్పుడు అందులోంచి తీసుకున్నప్పుడు అది ఎలిజిబుల్ అని మేము దాంట్లోకి వెళ్ళాము. వెళ్తే సడన్గా ఇప్పుడు నాది 20లో అయిపోయింది. 18-20 బ్యాచ్ నాది. 13 వరకు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్, ఆఫ్టర్ 14 ఎవరైతే ఉన్నారో ఎంఏ వాళ్ళు, వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని అంటున్నారు. ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వెళ్ళిపోతుంటే మేము ఎంఏ, డబుల్ ఎంఏ, ఇంకా వేరే నోటిఫికేషన్లో వచ్చిందా ఎలిజిబుల్ కాదని? నోటిఫికేషన్లో ఏమి ఇవ్వలేదండి. ఇదిగోండి టీజీటీ హిందీ, దీంట్లో జస్ట్ ఓన్లీ ఏమి కావాలో చెప్పారు అంతే. ఇక్కడ ఈక్వలెంట్ టు హిందీ అని అన్నారు డిగ్రీ. ఈక్వలెంట్ సరే సరే. ఇప్పుడు రికగ్నైజ్డ్ యూజీసీ రికగ్నైజ్డ్ ఎంఏ దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ ప్రాస్పెక్టస్ ఇది. ఇది వాళ్ళు నాకు ఇచ్చారు. నేను కాలేజ్కి వెళ్తే ఇలా మీరు ఎలిజిబుల్ కాదంట కదా అంటే నాకు 21 ఇచ్చారు. నేను సేమ్ ఇదే తీసుకెళ్ళి మళ్ళీ వెరిఫికేషన్ వాళ్ళకి చూపించాను. ఉంది 1956 నుంచి ఉంది సార్. 1956 నుంచి ఉంది ఇది. ఉంది 21 వరకు ఉంది. ఇక్కడ 21 కొత్తది ఇది. ఇప్పుడు అట్లాంటప్పుడు 14 ముందు నుంచి ఎందుకు తీసుకోవట్లేదు? ఇది 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 వాళ్ళ ప్రాస్పెక్టస్. ఇదేమో వాళ్ళ సర్టిఫికెట్. ఈ రెండు తీసుకెళ్లి నేను అడిగాను ఎందుకు కాదు అని అంటే మీరు 23ది చూపించండి అని అంటున్నారు. 23 అంటే వీళ్ళని అడిగాను నేను కాలేజ్ వాళ్ళని. ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఉండదు, 5-6 ఇయర్స్ టైం పడుతుంది అని అన్నారు. ఇప్పుడు 21 అంటే 23ది అని అంటున్నారు వాళ్ళు. పోనీ 23దే అనుకుందాము. మేము 22 బ్యాచ్ వరకు అన్న వాళ్ళు కన్సిడర్ చేయాలి కదా చదివిన వాళ్ళని. అది కూడా కాదని మమ్మల్ని పక్కన పెట్టేసి వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇలా ఎంఏ హిందీ దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి రాశారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుండి విద్వాన్ చేశామండి 2005 తర్వాత 2006 లో హిందీ పండిట్ ట్రైనింగ్ చేసాం మేము. హిందీ ప్రచార సభ హైదరాబాద్ నుండి చేసాం మేము. ఇప్పుడు ఆ తర్వాత అంటే చాలా ఓల్డ్ కదండి, మాకు కూడా అన్యాయం జరిగిపోయింది. అంటే 2014 తర్వాత మన తెలంగాణ వచ్చిన తర్వాత అది మనం గెలిపించుకున్న తెలంగాణ ఇప్పుడు ఇలా మమ్మల్ని అన్యాయం చేసి పెట్టేసింది. ఏంటి అంటే ఎప్పుడో చదువుకున్న మేము కూడా ఏజ్ అయితే పెంచుతున్నారు చక్కగా. ఇప్పుడు కూడా 46 ఇయర్స్ వాళ్ళు రాయొచ్చు అని డిఎస్సి విడుదల చేశారు. ఉందండి ఇదిగోండి సేమ్ ఇనెలిజిబుల్డ్, రెడ్ మార్క్ తో ఇనెలిజిబుల్డ్ సార్, అంతే. ఇంకా ఎటువంటి కారణం చూపించడం లేదు సార్. మాకు కారణం ఏంటి అంటే మీది ఈ విద్వాన్ అనేది చెల్లదు, ఎంఏ ఉండాలి, రెగ్యులర్ డిగ్రీ ఉండాలి 3 ఇయర్స్ అని చెప్పేసి. అట్లా ఏం లేదు సార్, ఎంఏ ఉండాలి అనేది ఏం లేదు. ఈక్వలెంట్ డిగ్రీ, ఈక్వలెంట్ డిగ్రీ అంతే. ఆరు దేనికైనా ఆర్ఆర్ అని ఎండ్ లేదు, ఆర్ఆర్ అని మెన్షన్ చేశారు. మాది కూడా విద్వాన్ అండి. 2017లో టీఆర్టీ రాశాను, అందులో 1:2 సెలెక్ట్ అయ్యాను. సేమ్ విద్వాన్ అని కూడా మాకు రిజెక్ట్ చేశారు. కేజీబీవి రీసెంట్గా జరిగిన కేజీబీ 2023లో ఆగస్టు జరిగిన ఎగ్జామ్లో రాశాను, అందులో సెలెక్ట్ అయ్యాను. 1:1 వెళ్ళాను. తీరా ఆర్డర్ కాపీస్ ఇస్తామని చెప్పేసి అప్పుడు విద్వాన్ మీది ఆర్డర్ కాపీస్ ఇవ్వలేదు. మళ్ళీ 1:2 గురుకులాలో టీజీటీ కూడా వచ్చింది, మళ్ళీ 1:2 వెళ్ళాను, అందులో కూడా రిజెక్ట్ చేశారు సార్. థర్డ్ టైం విద్వాన్ హిందీ ప్రచార సభ హైదరాబాద్ పనిచేయట్లేదు. ఇప్పుడు ఇప్పుడు ఏపీలో ఇవన్నీ నడుస్తున్నాయి సార్, ఇదే విద్వాన్, ఇదే హెచ్పిటి తోటి సార్. ఇంకొక ఆల్ ఓవర్ ఇండియాలో ఇదే క్వాలిఫికేషన్ మీద నడుస్తున్నాయి సార్. మన తెలంగాణలో ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ చేస్తున్న టీచర్స్ కూడా ఇదే బేస్ మీద వాళ్ళు రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా మేము మాకు వచ్చేసరికి 2017లో జీవో క్యాన్సిల్ చేశారు, కొత్త జీవో తీసుకొచ్చారు.
తీసుకొచ్చి సడన్ గా జియో పాస్ చేశారు, మీరు వెళ్ళిపోండి అంటే ఎలా కుదురుతుంది సార్? అంతకుముందు చేసున్నాం కదా మేము, మాకు ఇప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వాలి, మీకు ఇంత టైం ఇస్తున్నా, ఈ లోపు మీరు రెగ్యులర్ డిగ్రీ కానీ పీజీ కానీ కంప్లీట్ చేసుకోమని చెప్పాలి. మరి మేము ఇప్పుడు చేయలేదు, ఇప్పుడు ఆల్రెడీ మాక్సిమం అందరూ జియో రిలీజ్ చేశారు, మళ్ళీ క్యాన్సిల్ చేశారు అంటున్నారు సార్. అయితే ఇప్పుడు ఎక్స్పర్ట్ ఎగ్జిక్యూషన్ లో ఉందా జీవో లేదా? ఉంది సార్. కనీసం మాకు కనీసం కట్ ఆఫ్ డేట్ అన్న ఇవ్వాలి కదా, ఈ సంవత్సరం కంటే ముందు చదివిన వాళ్ళకు ఇది అర్హత ఉంటుంది, ఈ సంవత్సరం తర్వాత ఈ రోజుకు ఈ రోజు ఇప్పుడు చదివిన మొత్తం దీనికి ఎలిజిబిలిటీ. అది సార్ అదే మా బాధ. ఇప్పుడు ఏంటంటే నేను వచ్చేసి 2012-13 లో చేశాను సార్ జియో వచ్చింది. ఎప్పుడు 2017 లో జియో వచ్చింది. 2017 లో జియో వచ్చి మీ డిగ్రీ పనికిరాదంటే మళ్ళీ డిగ్రీ చేసుకుంటూ కూర్చోవాలా మేము? కనీసం కట్ ఆఫ్ డేట్ ఒకటి ఇవ్వాలి కదా, ఈ డేట్ వరకు చేసిన వాళ్ళు ఇన్ఎలిజిబిలిటీ, ఈ డేట్ తర్వాత ఇది పనికిరాదు అనేది చెప్పాలి కదా. మీరు 2017లో జియో తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడే మనకు మన స్టేట్లోనే ఉంది సార్ ఈ ప్రాబ్లమ్. మాతో పాటు చదువుకున్న ఆంధ్రాలో ఏపీలో మేము కూడా సార్ ఇది హిందీ ప్రచార సభ హైదరాబాద్, ఇక్కడ ఇక్కడ డిగ్రీ చేసిన వాళ్ళు ఏపీలో సంతోషంగా వాళ్ళు నోటిఫికేషన్లు రాసుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు మొన్న వచ్చిన నోటిఫికేషన్లో కూడా వాళ్ళు అప్లై చేసుకొని ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారు సార్. కానీ మనకు కాడ మాత్రం హైదరాబాద్లో హిందీ ప్రచార సభ హైదరాబాద్లో చేసిన తెలంగాణ అభ్యర్థులు మాత్రం తెలంగాణలో పనికిరారు. ఇప్పుడు మేము 13లో చేసాం, మళ్ళీ మళ్ళీ డిగ్రీ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు మా వయసు ఎంత సార్? 40కి వచ్చింది. మళ్ళీ మేము ఎలా డిగ్రీలు చేసి మళ్ళీ మేము ఎప్పుడు రాయాలి సార్ ఎగ్జామ్? సార్ నాకు తెలిసి తెలంగాణ మొత్తంలో ఒక 30,000 మంది ఉంటారు సార్. 30,000 మంది హిందీ ప్రచార సభ చదువుకున్న వారే సార్, రిమైనింగ్ 20% అవును సార్, 80% విద్వాన్ తో ఉన్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా 80% అవును సార్ నోటిఫికేషన్ లో ఇవ్వలేదు సార్. ఈక్వలెంట్ అన్నారు, ఆర్పీజీ అన్నారు, ఇప్పుడు వచ్చేసరికి పీజీ ఉంటేనే అంటున్నా. ఆర్పీజీ అని చెప్పేసి ఇప్పుడు పీజీ అడుగుతున్నారు ఏంటి? ఇప్పుడు కొంతమంది 2017 లో జియో క్యాన్స్ అయిపోయాయి సార్, రిజల్ట్ అవ్వలేదు సార్, రిజల్ట్ రాలేదు సార్. రేపు సెకండ్ గానీ థర్డ్ గానీ రిజల్ట్ ఉంది సార్. ఇంకా ఇవ్వాలి సార్, ఇప్పుడు 2017 లో కూడా 1:2 వరకు వచ్చి రిజెక్ట్ అయిపోయాం సార్ మేము. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అదే లెవెల్ కి వచ్చి మళ్ళీ రిజెక్ట్ అయిపోయాం సార్. తెలంగాణ స్టేట్ తెలంగాణ టీఎస్పీఎస్సీ అండి, అక్కడ వెరిఫికేషన్ జరిగింది. విద్వాన్ అని రాశారు, ఇక్కడ విద్వాన్ అని రాశారు 2017 లో. తర్వాత కేజీబీ వచ్చేసి 44 ఇయర్స్ సార్, ఏజ్ వచ్చేసి 44 ఇయర్స్. ఇప్పుడు మేము డిగ్రీ స్టార్ట్ చేసుకున్నా, ఇంకా 3 ఇయర్స్ తర్వాత మేము నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ కూడా మాకు అర్హత సాధించలేము, మీ అర్హత కూడా ఉండదు సార్ మాకు.